नमस्ते वेलकम टू यया टीवी तेलंगाणा राजकीयाल्लो आयनदि ओ विशिष्ट शैली पार्टी कोसम एंतवरकैना श्रमिंचि पनि चेयडं आयन नैजं उम्मडि वरंगल् जिल्लालो तनकंटू ओ प्रत्येक स्थानं एर्पर्चुकोनि तनदैन रीतिलो राजकीयंगा मुंदुकु सागुतुन्न आनेते एर्रबेल्लि दयाकर् राव తెలుగుదేశంలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగి ఉద్యమ పార్టీ ద్వారా తన సుదీర్ఘ మంత్రికాల నెరవేర్చుకున్న ఎర్రబెల్లి రాజకీయ వ్యక్తిగత ప్రస్థానాన్ని ఈ వీడియోలో విశ్లేషించుకుందాం కేసీఆర్ క్యాబినెట్ మంత్రిగా తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు 1956 జూలై 4న వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో ఎర్రబెల్లి జగన్నాథరావు ఎర్రబెల్లి ఆదిలక్ష్మి దంపతులకు జన్మించారు ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నాడు విద్యార్థి సంఘాల ఏర్పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేశారు నాటి విద్యార్థి పోరాటాల్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది విద్యార్థి ఉద్యమాల ద్వారా నాయకుడిగా ఎదిగిన ఎర్రబెల్లి 1982లో రాజకీయ అరంగేట్రం చేశారు అనంతరం 1983 సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత జరిగిన 1994 1999 2004 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగరవేశారు ఆ తర్వాత జరిగిన డిలిమిటేషన్ లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఇక్కడ కూడా 2009 2014 2018 సాధారణ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు మొత్తం 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తిరుగులేని నాయకుడిగా ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రస్థానాన్ని అభివర్ణించవచ్చు రాజకీయాల్లో సుదీర్ఘ కాలం సాగించిన ప్రయాణంలో దాదాపుగా విజయాలనే చవి చూసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకి మంత్రి కావాలనే సుదీర్ఘ కోరిక ఉండేది దానిని కేసీఆర్ నిజం చేశారు చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 20,000 మందితో వరంగల్లో సమావేశం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు అదే సంవత్సరం తెలుగుదేశం పార్టీ జిల్లా కన్వీనర్గా పనిచేశారు ఆ సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు సైతం నిర్వహించారు 1987లో కల్లేడ సొసైటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదే సంవత్సరం వరంగల్ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గాను పదవీ బాధ్యతలు చేపట్టారు 1997లో వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కీలకంగా పనిచేశారు జిల్లాలో టిడిపి ప్రతిష్టను పెంచే విధంగా పనిచేసి కీలక నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రభుత్వ విప్గా నియామకమయ్యారు నాటి రాజకీయాల్లోనూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కీలక భూమికను ఎర్రబెల్లి పోషించారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎర్రబెల్లి రాజకీయంగా టీడీపీలో కీలక పాత్రే పోషించారు 3 సార్లు ఉమ్మడి వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు ఎర్రబెల్లి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా శాసనసభాపక్ష నేతగా సేవలందించారు అంతేకాదు సామాజిక సేవల్లోనూ ఎర్రబెల్లి దయాకర్ రావు ముందున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదల సామాజిక అభివృద్ధికి కృషి చేశారు ఇప్పటి వరకు 70కి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు తండ్రి పేరిట ఎర్రబెల్లి జగన్నాథరావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వర్ధన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో హెల్త్ క్యాంపుల ద్వారా ఎంతో మందికి సేవలందించారు 2018లో 6వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు 1964లో ఎర్రబెల్లి తండ్రి సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు ఇంటర్మీడియట్ వరకు అభ్యసించి వరంగల్లో తండ్రికి మిత్రుడు కొత్తపల్లి జయశంకర్ ఇంట్లో ఉంటూ డిగ్రీ మధ్యలోనే ఆపి ఎన్టీ రామారావు అభిమాన సంఘం నాయకుడిగా పనిచేసిన పరిచయంతో ఎన్టీ రామారావు సూచనపై చదువు ఆపేసి రాజకీయాల్లో ప్రవేశించారు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కీలక పాత్ర పోషించాడు టీడీపీ నాయకులను ఒప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు తెలుగుదేశం పార్టీ నుండి 2 సార్లు అనుకూలంగా లేఖ ఇప్పించేందుకు కృషి చేశాడు
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రముఖ నాయకుడిగా చలామణి అయ్యాడు. ప్రాణహిత నదిపై బాబ్లే ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లి నిరసన తెలిపి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి చాటుకున్నాడు. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాల్వను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే 6 సార్లు విజయం సాధించిన బహు కొద్ది మంది శాసనసభ్యుల్లో ఒక్కరిగా రికార్డు సృష్టించారు. సుదీర్ఘ ప్రస్థానంలో ఎర్రబెల్లి ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. వరంగల్లో మరో కీలక నేత కుటుంబంతో ఘర్షణ ఎర్రబెల్లిని ప్రత్యేకంగా నిలిపింది. అయినా సరే తనదైన దూకుడు నాయకత్వ లక్షణాలతో ఓటమి ఎరుగని నేతగా జననీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.